ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు నడిపించాలి, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని ఎలా తీసుకురావాలి అనే అంశాల మీద ఈరోజు దశానిర్దేశం చేసుకుంటున్నట్లుగా, అది వైసీపీ శ్రేణుల్లో ఒకంత భయాన్ని కొల్పించేలా ఉంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు, ఆయనతో మాట్లాడుతూ. సార్, హాయ్ సార్. హలో. షర్మిల గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అసలు కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, పూర్వ వైభవాన్ని కాంగ్రెస్ పార్టీకి ఎలా తీసుకురావాలి అని షర్మిల గారు దిశానిర్దేశం చేసుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ అంశం వైసీపీ నాయకులకు మింగులు పడడం లేదు అని, వైసీపీ నాయకుల్లో భయాందోళన గొలిపించేలాగా ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? సో షర్మిల వేసేటువంటి ప్రతి అడుగు కూడా జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని చెప్పి మనం చెప్పచ్చు. ఎందుకు అని అంటే, షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు. ఆవిడ వేసేటువంటి అడుగుల మీద జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఆధారపడి ఉంది. బహుశా అందుకేనేమో వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఇటీవల కాలంలో అమెరికా నుంచి వచ్చినటువంటి తల్లి విజయమ్మ తొలి ప్రయత్నాలు అయితే చేశారు. అవి కొంతవరకు సక్సెస్ అయినాయి అని చెప్పి కొంతమంది అంటున్నారు. లేదు లేదు, సక్సెస్ కాలేదు, ఇంకా అవి చర్చల దశలోనే ఉన్నాయని చెప్పి కొలిక్కి రాలేదు మరి కొంతమంది అంటున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంట్డౌన్ని స్టార్ట్ చేసిందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎలా కౌంట్డౌన్ స్టార్ట్ చేసిందని చెప్పి మనం విశ్లేషణ చేసుకుంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో 39.3% వచ్చింది. అంటే డెసిమల్ ప్రకారం, లెక్కల్లో డెసిమల్ ప్రకారం 39%. జగన్మోహన్ రెడ్డి 40 అంటున్నారు కదా, 40 కాదు 30.5 దాటితే 5-6 అలా వస్తే దాన్ని డెసిమల్ లెక్కల ప్రకారం, డెసిమల్ మ్యాథ్స్ ప్రకారం 40% వేసుకోవచ్చు. కానీ ఆయనకు వచ్చింది 39.3% కాబట్టి 39% వేయాలి మనం. సో 39% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ వచ్చింది. అది కోర్ ఓటు బ్యాంక్ అంటాం మనం, అంటే స్టాండర్డ్ ఓటు బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 2019 కూడా తెలుగుదేశం పార్టీకి 39.45 అలా వచ్చింది. దానికి కూడా కోర్ ఓటు బ్యాంక్ అదే ఉంది. అంటే రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, పెద్ద తేడా ఏం లేదు, ఓట్లు జస్ట్ 1,50,00,000 1,40,00,000 మాకొస్తే 1,52,00,000 వాళ్ళకు వచ్చినాయని చెప్తున్నారు. పెద్ద తేడా ఏం, 12 లక్షల పైన ఓట్లు తేడా ఉంది, అంతకుమించి ఏం లేదు అని అంటున్నారు. అంటే ఏ అంశాన్నైనా తనకు అనుకూలంగా అన్వయించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో మెజారిటీ స్థానాలు సంపాదించినటువంటి వాళ్ళు అధికారం, పైగా 164 స్థానాల్లో కూటమి వచ్చింది. ఇంకా కూడా పెద్ద తేడా ఏం లేదు అని చెప్పి చెబుతున్నాడంటే అది ఒక మైండ్ గేమ్ జగన్మోహన్ రెడ్డిది. అయితే ఈ 39% ఓట్ బ్యాంక్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడుకోగలదా అనేది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ వాస్తవంగా. అది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఆ ప్రశ్నార్థం ఇప్పుడు ఆ 39% ఏదైతే కోర్ ఓట్ బ్యాంక్ ఉందో దాన్ని కాపాడుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్నటువంటి ఛాలెంజ్. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. కళ్ళు మూసుకు తెరిస్తే 2029 వస్తుంది, నాకు వయసు ఉంది, గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఏ ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ ఉంది నా దగ్గర, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను, ఇలాంటివన్నీ చెప్తాను, మీరు నాకు అండగా ఉండండి అని చెప్పి చదువుతున్నాడు. ఒకసారి ఏమో ఎన్డీఏ అంటాడు, ఇంకోసారి ఏమో ఇండి కూటమితో అంటాడు. అంటే జారిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు లీడర్లు, క్యాడర్లు. అంటే క్యాడర్లో జోష్ నింపి క్యాడర్ అసలు పార్టీకి దూరం కాకుండా ఉండే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తారు. ఇప్పుడు ఆయన ఛాలెంజ్ ఏంటంటే 39% ఏదైతే కోర్ ఓట్ బ్యాంక్ ఉందో అది జారిపోకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ నడుస్తున్నాయి, ఈ మైండ్ గేమ్లు ఇవన్నీ. ఒకసారి ఈవీఎంలు అంటారు, ఇవన్నీ రకరకాలు అంటూ ఉంటారు. సో 39% ఓట్ బ్యాంక్ని కాపాడుకోవాలని అంటే ఏం చేయాలి ఆయన? రాజకీయ ఈక్వేషన్ అనేది ఒక భాగం, ప్రజల్లోకి వెళ్ళటం అనేది ఇంకో భాగం. ప్రజల్లోకి వెళితే మళ్ళా నేను పూర్వపు లాగా అధికారంలో రావచ్చు అనేది ఆయన కలలు కంటున్నారు. తప్పులేదు, ఏ రాజకీయ నాయకుడికైనా ఆశావాహ దృక్పథం ఉండాల్సిందే. కానీ ఆయనకి బాగా డ్యామేజ్ కలిగేటువంటి అంశం ఏంటంటే 39%లో కూడా ఆ కోర్ ఓట్ బ్యాంక్ని నిట్ట నిలువున చీల్చేసేటువంటి
అనుభవం లాంటి షర్మిల అక్కడ ఉంది. ఆ షర్మిల ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఢిల్లీ వెళ్ళారు. ఏఐసిసి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సమీక్షిస్తూ రాబోయేటువంటి రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఎందుకు ఇంత త్వరగా, మొన్ననే కదా ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఇంత తొందరగా ఆయా రాష్ట్రాల్లో బలపడాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు రివ్యూ మీటింగ్లు పెట్టి బ్లూ ప్రింట్ ఇస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. మధ్యంతర ఎన్నికలు వస్తాయి అనేటువంటిది ఒక టాక్ నడుస్తుంది. ఎందుకు మధ్యంతర ఎన్నికలు వస్తాయంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ నడపలేడు కాబట్టి మధ్యంతర ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లే చెప్తున్నారు. సంవత్సరంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అని చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే రెడీ అవుతుంది. అందుకే దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి కేరళ వాయనాడులో ప్రియాంకని పోటీ చేపిస్తున్నారు. ఇప్పుడు గతంలో ఎప్పుడు లేదు కదా ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక, ఈసారి పోటీ చేపిస్తున్నారు. అక్కడ కారణం ఏంటంటే దక్షిణ భారతదేశంలో పుంజుకోవాలి. ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ మొన్న పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి, దక్షిణ భారతదేశంలో కూడా మరింత పుంజుకుంటే కనుక ఈజీగా ఢిల్లీ పేటాన్ని చేజిక్కించుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో పూర్వపు వైభవం రావాలి అని అంటే కనుక వాళ్ళు యాక్టివ్ కావాలి. యాక్టివ్ కావాలంటే కనుక షర్మిలకు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు అనేది, షర్మిల సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయటం అనేది మొదటి స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే షర్మిల ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళేది రెండో అంశం. సో ఈ రెండు అంశాలను తీసుకుని బ్లూ ప్రింట్ ఒకటి ఇచ్చేసి ఏఐసిసి ఆమెను ప్రజాక్షేత్రంలోకి పంపిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు, ఏఐసిసి రివ్యూ మీటింగ్ జరుగుతుంది. తెలంగాణలో ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి, కర్ణాటకలో ఏం చేయాలి, అంటే గతం కంటే తగ్గింది కదా అసెంబ్లీ ఎన్నికల కంటే, కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ. సో ఆంధ్రప్రదేశ్లో ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి, కనీసం 10% ఓట్ బ్యాంక్ రావాలని చెప్పి మన ఎలక్షన్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అంత రాలేదు. రాబోయేటువంటి రోజుల్లో ఓట్ బ్యాంక్ను పెంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్ని ఇంప్లిమెంట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ ఓట్ బ్యాంక్ 39% ఏదైతే ఉందో దాంట్లో సగం ఈజీగా వెళ్ళిపోయేట అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి 20%కి వస్తాడు, 20%కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్ ఓట్ బ్యాంకు ఏది జగన్మోహన్ రెడ్డి కంటే ఆయన వాళ్ళు చెప్పేది. మొన్న ఎలక్షన్లో అసలు కోర్లు ఓట్ బ్యాంక్ లేదు, ఏం లేదు, మొత్తం జగన్ వద్దనుకున్నారు, పొలమని వేసేసారు కూటమికి. యాక్చువల్గా వాళ్ళ కోర్ ఓట్ బ్యాంక్ 39%లో ఎవరున్నారు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, రెడ్లు, ఇదే కోర్ ఓట్ బ్యాంకు. మాల కొంతమంది క్రిస్టియన్ మాల. సో ఇది కోర్ ఓట్ బ్యాంకు. ఈ కోర్ ఓట్ బ్యాంకులో ముస్లిమ్స్ అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారు. అది ఆల్రెడీ మనం తెలంగాణలో చూసాం. అది ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎంఎన్ కూడా కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. ఇక్కడ మనం అసలు అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తాడా లేదా అనేటువంటి పరిస్థితులకు వచ్చాడు మొన్న. సో కాబట్టి ముస్లిమ్స్ కోర్ ఓట్ బ్యాంక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతుంది. ఇక క్రిస్టియన్ ఓట్ బ్యాంకు చిరుసగం పంచుకునేటువంటి అవకాశం ఉంది. బ్రదర్ అనిల్ కూడా ఎంటర్ అవుతాడు. సో చిరుసగం పంచుకునేటువంటి అవకాశం ఉంది. రెడ్డి ఓట్ బ్యాంక్ కూడా ఇప్పుడు సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్లు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి నిట్ట నిలువున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ 39% ఉన్నటువంటి కోర్ ఓట్ బ్యాంకు చీలిపోబోతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రం అనగానే ఆయనకంటే ముందు షర్మిలని ప్రజాక్షేత్రంలో పంపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెడీ అవుతుంది. ఆ కోణం నుంచి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి నేను కూడా ఇండి కూటమిలోకి వస్తానని ఏదో సంకేతాలు ఇస్తున్నట్టు కూడా వినిపిస్తుంది. సరే ఏదైనప్పటికీ ఏఐసిసి ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ కనుక యాజ్ టీజ్గా షర్మిల అమలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. అంటే కోర్ ఓట్ బ్యాంకులో కూడా సగం పోతుంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా శూన్యం కనిపిస్తుంది, శూన్యమే కనిపిస్తుంది ఆయనకి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.